అందరికీ నమస్కారం, నేను మీనాని. దయచేసి గమనించగలరు, ఈ వీడియో అనేది ఎటువంటి జోదాలను కానీ, కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ, జంతు హింసను ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సంపదను కాపాడటానికి, కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో అనేది చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ చూసుకున్నట్లయితే 8 డిసెంబర్ 2023 అండి. 8 డిసెంబర్ 2023. సో ఈరోజు శుక్రవారం అనమాట. సో ఈరోజు ఏ రంగు కోళ్ళు గెలుస్తాయి, అలాగే ఏ రంగు కోళ్ళు ఓడిపోతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా చూద్దాం. అలాగే ప్రతిరోజు మన ఛానల్లో చూస్తున్నటువంటి, సబ్స్క్రైబ్ చేస్తున్నటువంటి, లైక్ చేస్తున్నటువంటి, కామెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన ఫ్యామిలీ మెంబర్నండి. సో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, కామెంట్ చేయడం వల్ల మన ఛానల్ యొక్క గ్రోత్ పెరుగుతుందండి, అలాగే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే 6:10 నుంచి 8:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్రనేముల రంగు అనమాట. సో ఎర్రనేముల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని ఎర్రనేమల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో అటువంటి ఎర్రనేమల్ని మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవాలండి. అలాగే ఈ ఎర్రనేముల రంగుల్లో గట్టి కుసి, లేదంటే కుసినలుపు, గట్టి కుసి కానీ లేదంటే కుసినలుపు ఉండేటట్టుగా చూసుకోండి. గట్టి కుసి లేదంటే కుసినలుపు ఉన్నటువంటి ఎర్రనేమల్ని మాత్రం మనం చాలా బాగా ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు అనమాట. అలాగే జాములో చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే చూపులు మాత్రం గెలుస్తాయి అండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి రసంగులు, శుద్ధ డయాగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డయాగలు అండి. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. చూపులకు గెలిచేటటువంటి రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగుల్ని శుద్ధ నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ట అబ్రాసులు, కోడి రసంగులు, శుద్ధ డయాగలు, కాకి నెమళ్ళు, పచ్చకాకి డయాగలు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకుంటే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు చూసుకుంటే కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్లపొడ కోడి రంగులు అనమాట. సో అన్నీ కూడా వాటం పలాడేటువంటి ముఖ్యమైన రంగులు. ఎప్పుడు కూడా ఓడిపోయే రంగులు రైట్ సైడ్లోనే ఉంటాయండి. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, కోడి కక్కెరలు, పసింగల సేతువాలు, నల్లబొట్ల సేతువాలు, నల్ల కక్కెరలు, కాకి పోలాలు, కోడి పోలాలు, కోడి నల్ల కక్కెరలు, తెల్లపొడ కోడి రంగులు అనమాట. సో అన్నీ కూడా వాటం పాలాడేటువంటి ముఖ్యమైన అవకాశం ఉన్నటువంటి రంగులు అండి. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం నెమలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది, నెమలు చూపు నడుస్తూ ఉంటుంది. అలాగే రెండో జామ్ చూసినట్లయితే 8:30 నుంచి 10:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే నల్ల పోల రంగులు అండి. సో నల్ల పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. సో ఈ నల్ల పోల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కోడి చూపు లేని నల్ల పోలాలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ నల్ల పోల రంగుల్లో కోడి చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. అలాగే కుసి చూసుకున్నట్లయితే నలుపు కుసి ఉండాలన్నమాట. నల్ల కుసి ఉన్నటువంటి నల్ల పోలాలని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి ఉపయోగించుకోవచ్చు, కుసి నలుపు ఉండాలి. అలాగే ఈ జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటువంటి రంగులు మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, అలాగే నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాస్ గౌళ్ళు అండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయి. మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే శుద్ధ పింగళాలు, శుద్ధ కాకులు, కాకి పోలాలు, కాకి పింగళాలు, నెమలి పింగళాలు, కాకి నెమలి పింగళాలు, అబ్రాస్ గౌళ్ళు అండి. సో అన్నీ కూడా గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో కేవలం చూపులకు మాత్రమే పనిచేస్తాయి ఇవి. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ కుడి పక్కన చూసుకోవచ్చు. ఓడిపోయే రంగులు కుడి వైపున క్లియర్గా మీకు ఓటమని రాసుంటుంది. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డయాగలు, కోడి రసంగులు, రసంగి డయాగలు, పండు డయాగలు, కోడి పచ్చకాకి డయాగలు, అలాగే కోడి నల్లకట్టు రసంగులు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో ఓడిపోయే రంగులు మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూసుకున్నట్లయితే కోడి రంగులు, కోడి డయాగలు, కోడి రసంగులు, రసంగి డయాగలు, పండు డయాగలు, కోడి పచ్చకాకి డయాగలు, కోడి నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పలడేటువంటి ముఖ్యమైన రంగులు అండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం పింగళా చూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుందండి. సో ఎక్కువగా పింగళాలకి విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుంది. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే మూడో జామ్ వచ్చేసరికి 11:00 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే తెల్లనేముల రంగులండి. సో తెల్లనేముల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు.
అలాగే ఈ తెల్లనెముల రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలండి. కాకిచూపు లేని తెల్లనెముల్ని మాత్రం మనం ముసుగులకు జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే ఈ తెల్లనెముల్లో స్పెసిఫిక్గా మనం చూసుకున్నట్లయితే కూసు వచ్చేసరికి తెల్ల అంటే తెల్ల కూసున్నటువంటి తెల్లనెముల్ని మాత్రం మనం ఉపయోగించుకోవాలన్నమాట. ముసుగులకి జోళ్ళకి తెల్ల కూసున్నటువంటి కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెములు అనమాట. కుసి తెలుపు ఉన్నటువంటి తెల్లనెములు మాత్రం మనం ముసుగులకు జోడుకు ఉపయోగించుకోవాలి. అలాగే జాములు చూపులకు గెలిచినట్టు రంగులు చూసుకున్నట్టయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులకు గెలిచినట్టు రంగులు శుద్ధ నెమళ్ళు, తెల్లనెములు పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి కక్కెరలు, తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, శుద్ధ నెమళ్ళు, తెల్ల నెమలి పింగళాలు, కోడి అబ్రాసులు, బాగా కోడి చూపు పింగళాలు, బాగా కోడి కక్కెరలు, అలాగే తెల్ల కక్కెరలు, నెమలి అబ్రాసు గౌళ్ళు, కోడి నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టయితే మీరు ఇక్కడ కుడి పక్కన క్లియర్గా చూసుకోవచ్చు అండి. ఓడిపోయే రంగులు కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డేగలు, పండు డేగలు, పచ్చ కాకులు, రసంగులు, నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లో ఉంటాయి, ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉంటాయి అనమాట. సో మళ్ళీ ఇక్కడ ఓడిపోయే రంగులు చూసుకుందాం. మళ్ళీ ఇక్కడ క్లియర్గా కాకి రంగులు, శుద్ధ కాకులు, కాకి డేగలు, పండు డేగలు, పచ్చ కాకులు, రసంగులు, అలాగే నల్లకట్టు రసంగులు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అండి జాములో. సో చాలామంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగు మీద దేని మీద వేసుకోవాలా, అలాగే దాని లైన్లో ఉన్నటువంటి రంగు మీద వేసుకోవాలని చెప్తున్నారండి. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్లో దేని మీదైనా సరే మనం వేసుకోవచ్చు అనమాట. గెలిచే రంగుల్ని ఓడిపోయే రంగుల్లో దేని మీదైనా మనం కట్టుకోవచ్చు. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 3:50 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే ఎర్ర పింగళ రంగులు అనమాట. సో ఎర్ర పింగళ రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఎర్ర పింగళ రంగుల్లో కాకిచూపు అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. కాకిచూపు లేని ఎర్ర పింగళ రంగుల్ని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అటువంటి రంగులే ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే జాములో చూపులు గెలిచినటువంటి రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులకు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువులు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, డేగలు, కోడి డేగలు, కోడి పింగళాలు, ఎర్ర మైలాలు, గరుడ మైలాలు, పండు డేగలు, కోడి రసంగులు, ఎర్ర అబ్రాసులు, కోడి అబ్రాసులు, పసింగల సేతువులు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అండి. అలాగే ఈ జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఇవి ఓటం పాలేటటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్ చూడండి, కాకి నెమళ్ళు, శుద్ధ కాకులు, కోడి నెమళ్ళు, కోడి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, పర్ల నెమళ్ళు, నల్ల కక్కెరలు అండి. సో అన్నీ కూడా ఓటం పాలేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం డేగలకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. డేగ చూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి. అలాగే చివరిగా 5వ జామ్ చూసినట్లయితే సాయంత్రం 4:00 నుంచి రాత్రి 6:20 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జామ్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి కాకి డేగ రంగులు అండి. సో కోడి కాకి డేగ రంగులకి ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. సో ఈ కోడి కాకిడాగ రంగుల్లో నెమలు చూపు అనేది లేకుండా చూసుకోవాలండి. నెమలు చూపు లేని కోడి కాకిడాగలను మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలి. సో ఇటువంటి వాటిని మాత్రం మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవాలన్నమాట. అలాగే కోడి కాకిడాగ రంగుల్లో కుసి చూసుకున్నట్లయితే నలుపు ఉండాలండి. నల్ల కుసి ఉన్నటువంటి కోడి కాకిడాగలను మాత్రమే మనం ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జామ్లో చూపులు గెలిచినటువంటి రంగులు చూసినట్లయితే ఇవి చూపులు మాత్రం గెలుస్తాయండి. చూపులు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, నల్లకట్ రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి మైలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. సో మళ్ళీ ఇక్కడ క్లియర్గా చూడండి, ఎప్పుడు కూడా గెలిచే రంగులు లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. గెలిచే రంగులు చూసినట్లయితే శుద్ధ కాకులు, కోడి కాకులు, కాకి డేగలు, నల్లకట్ రసంగులు, పచ్చ కాకులు, ఎర్ర మైలాలు, చింతపండు డేగలు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి కాకి మైలు అనమాట. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జామ్లో ఓడిపోయే రంగులు చూసుకున్నట్టు ఇటు సైడ్ వచ్చాయండి. రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు కనపడతాయి మీకు. ఓడిపోయే రంగులు శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర బుట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలన్నమాట. సో అన్నీ కూడా ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు. ఈ జామ్ మొత్తం కూడా ఓడిపోయే రంగులు అనమాట ఇవి. సో మళ్ళీ క్లియర్ చూడండి, శుద్ధ నెమళ్ళు, శుద్ధ పింగళాలు, నెమలి పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, ఎర్ర కక్కెరలు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్రాసులు, డేగ పోలాలండి. సో అన్నీ కూడా ఓటం పోలాడేటువంటి ముఖ్యమైన రంగులు.
అనమాట ఈ జామ్ మొత్తం కూడా. అలాగే ఈ జామ్ మొత్తం కూడా మ్యాక్సిమం కాకిచూపు అనేది ఎక్కువగా నడుస్తూ ఉంటుంది. సో ఎక్కువగా కాకిచూపు ఉన్నటువంటి కోళ్ళకి ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఈ జామ్ మొత్తం కూడా ఉంటుందండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు రాత్రిపూట గెలిచే రంగులు చూద్దాం. ఆరో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 6:30 నుంచి రాత్రి 9 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీదకు ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే పసింగల కాకినేముల రంగులండి. సో పసింగల కాకినేముల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములు చూపులకు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ డయాగలు, పసింగల డయాగలు, ఎర్ర అబ్రాసులు, నల్లకట్ అబ్రాసులు, ఎర్రబోర నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులండి. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే, ఓటం పొరటిన రంగులు చూసుకున్నట్లయితే ఓడిపోయే రంగులు కోడిచూపు కాకి రంగులు, నల్ల కక్కెరలు, శుద్ధ పింగళాలు, కోడి పోలాలు, కోడిచూపు కక్కెరలు అనమాట. సో అన్నీ కూడా ఈ జాములో ఓటం పొరటేటువంటి ముఖ్యమైన రంగులనమాట. అలాగే ఏడో జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 9 నుంచి రాత్రి 11 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములో అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కాకి పోల రంగులు అండి. సో కాకి పోల రంగుల్ని ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే జాములో చూపులకు గెలిచినటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులకు గెలిచేటటువంటి రంగులు శుద్ధ కాకులు, కాకి నెమళ్ళు, నల్లకట్ అబ్రాసులు, నల్ల కక్కెరలు, కటిక కాకి చూపు నెమళ్ళు అనమాట. సో అన్నీ కూడా చూపులకు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట. అలాగే జాములు ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే ఈ జామ్ మొత్తం కూడా ఓటం పొరటటువంటి ముఖ్యమైన రంగులు అండి. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ డయాగలు, రసంగి డయాగలు, పండు డయాగలు, గంధం బొట్ల డయాగలు అనమాట. సో అన్నీ కూడా ఓటం పొరటటువంటి ముఖ్యమైన రంగులండి ఈ జామ్ మొత్తం కూడా. అలాగే చివరగా 8 జామ్ చూసుకున్నట్లయితే రాత్రి 11 నుంచి అర్ధరాత్రి 1 వరకు ఈ జామ్ అనేది నడుస్తూ ఉంటుందండి. సో ఇక ఈ జాములు అన్ని రంగుల మీద గెలిచే రంగులు, ముసుగులకి, జోళ్ళకి, అలాగే అన్ని రంగుల మీద ఉపయోగించేటటువంటి ముఖ్యమైన గెలిచే రంగులు చూసుకున్నట్లయితే గౌడు కాకి నెమల రంగులండి. సో గౌడు కాకి నెమల రంగులకి ముసుగులకి, జోళ్ళకి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ జాములో చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే ఇవి చూపులు మాత్రమే గెలుస్తాయండి. చూపులు గెలిచిన రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయన్నమాట. గెలిచే రంగులు ఎప్పుడు కూడా లెఫ్ట్ సైడ్లోనే ఉంటాయండి. చూపులు గెలిచిన రంగులు చూసుకున్నట్లయితే శుద్ధ కాకులు, నల్ల కక్కెరలు, నల్లబోర కాకి నెమళ్ళు, కాకి చూపు పింగళాలు, కాకి చూపు నెమలి మైలాలండి. సో అన్నీ కూడా చూపులు గెలిచేటటువంటి ముఖ్యమైన రంగులు. అలాగే జాములో ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ రైట్ సైడ్లో క్లియర్గా చూసుకోవచ్చు, ఓటం పొరటటువంటి రంగులు అనమాట. ఓడిపోయే రంగులు చూసుకున్నట్లయితే తెల్లబోర డయాగలు, శుద్ధ డయాగలు, రసంగి డయాగలు, కోడి రసంగులండి. సో అన్నీ కూడా ఓటం పొరటటువంటి ముఖ్యమైన రంగులు అనమాట ఈ జాములో. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు దిక్కు చూసుకున్నట్లయితే తూర్పు దిక్కు నడుస్తూ ఉంటుందండి. తూర్పు దిక్కు ఈరోజు మొత్తం కూడా నడుస్తూ ఉంటుందన్నమాట. సో దయచేసి మీ యొక్క కోడని తూర్పు నుంచి పడమర వైపుగా మీ యొక్క కోడల్ని వదులుకున్నట్లయితే సో మీకు మంచి ఫలితాలు అనేది ఈరోజు మొత్తం కూడా పనిచేస్తూ ఉంటాయన్నమాట. అలాగే ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే 2 పనిచేస్తూ ఉంటాయండి. మొదటిది అస్త నక్షత్రం. అస్త నక్షత్రం ఈరోజు ఉదయం నుంచి 9 వరకు మాత్రమే ఉంటుందన్నమాట. అంటే మొదటి జామ్ వరకు మాత్రమే ఉంటుందండి. అస్త నక్షత్రంలో గెలిచే మరి 7 రంగులు చూసుకున్నట్లయితే పింగళ మీద నెమలి రంగు కూడా పోతుందండి. నెమలి మీద ఎర్రపొడ కూడా రంగు కూడా పోతుంది. అలాగే డేగ మీద పింగళ నల్ల మైలాన్ని రంగైతే ఓడిపోవడం జరుగుతుందన్నమాట. పసింగల కోడి మీద నెమలిని రంగైతే ఓడిపోవడం జరుగుతుందండి. అస్త నక్షత్రం అనేది ఈరోజు ఉదయం నుంచి 9 వరకు మాత్రమే ఉంటుందండి. ఆ తర్వాత అంటే ఉదయం 9 నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా చిత్త నక్షత్రమే పనిచేస్తూ ఉంటుందన్నమాట. చిత్త నక్షత్రంలో గెలిచే మరి 7 రంగులు చూసుకున్నట్లయితే కోడి మీద డేగ రంగు ఓడిపోతుందండి. నెమలి మీద కాకి, కోడి, ఎర్రపొడ కోడి అనే రంగులు ఓడిపోతాయి. ఎర్రపొడ కోడి మీద పిచ్చగౌడ రంగు ఓడిపోతుందండి. కాకి మీద కూడి రంగు ఓడిపోతుంది అనమాట. చిత్త నక్షత్రం అనేది ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం అంటే నైట్ మొత్తం కూడా ఈ నక్షత్రమే పనిచేస్తూ ఉంటుందండి. ఉదయం 9 నుంచి ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ నక్షత్రమే పనిచేస్తూ ఉంటుందండి. సో దయచేసి మీరు నక్షత్రాలని, జాములని రెండింటిని కూడా మీరు క్లియర్గా చూసి వంతులు వేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.